வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா கல்பவல்லிரோ அம்மோரு தல்லிரோ ஆதிதேவுனி கல்பவல்லிரோ அமலோத்பவி மாதவா ரக்ஷகுனி சரணாக்ரத்வா அம்மோரு தல்லிவோ ఆదిదేవుని కల్పవల్లివో గుణతలలో మేరి మాత వెలంగణిలో వెలంగణి మాత పుంతకల్లులో ఫాతిమ మాత జనల హృదిలో మేరి మాత అమ్మోరు తల్లిలో ఆదిదేవుని కల్పవల్లిరో శుభములు శుభములు మాత సృష్టికర్తకే జన్మనిచ్చిన తల్లి సృష్టికర్తకే జన్మనిచ్చిన మా తల్లి మరణము లేని నిత్య కన్యగా మార్గమై వెలసిన మరియ తల్లి శుభము 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 అమ్మా మా మేరి మాత అమ్మోరు తల్లిలో ఆదిదేవుని కల్పవల్లిరో నజరేయుడేసు సిలువ కింద విజయ బావుట ఎగిరించిన తల్లి ఉత్తాన పుత్రుని లోకమునకిచ్చి జన్మము జన్మములకు గుర్తుగా నిలచిన అమ్మోరు తల్లిలో ఆదిదేవుని కల్పవల్లిరా శుభము 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 శుభ శుభము పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో వందనములుగా తెలియచేస్తూ ఉన్నాను. పిత అయిన సర్వేశ్వరుడు దేవరవారు హిరాళమైన దీవెనలు ఇచ్చి అపద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ఈ 2021 మన ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా ఈరోజు దైవిక సందేశాల్ని మనం వింటూ ఉన్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలో అనుకూలం విల్లింగ్ అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అనుకూలమైన స్థితిని
మరి కలిగి ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉంది. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుల ప్రజల గురించి చెప్తా ఉన్నాడు, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి, ఎట్లనగా బుద్ధికి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తం బంగారము వెండి ఇత్తడిని ఇచ్చియున్నారు. పూర్వకాలము నుండి పాత నిబంధనలో వారు ఇష్టపూర్వకంగా సమస్తము దేవుడికి అర్పించారు. ఈరోజు చాలా చోట్ల దేవునికి వస్తు రూపేణ అన్ని కూడా హుండీలో అర్పణలుగా చేస్తున్నారు. అంటే కారణం అది పాత నిబంధనల నుండి వస్తున్నటువంటి సనాతనమైనటువంటి ఒక విలువైనటువంటి క్రమం. ఆ క్రమమును బట్టే వెండి బంగారాలు దేవునికి నైవేద్యముగా ఆ బలిపీఠము దగ్గర సమర్పణ చేసేవారు. అది వారు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. టేక్ యూ ఫ్రమ్ అమాంగ్ యూ యాన్ ఆఫరింగ్ ఆన్ టు ద లార్డ్ వేవర్ ఈస్ ఆఫ్ అవర్ విల్లింగ్ హార్ట్ లెట్ హిమ్ బ్రింగ్ ఇట్ యాన్ ఆఫరింగ్ ఆఫ్ ది లార్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ద బ్రాసెస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు వినే వాక్యం ఏమిటంటే, నీవు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఏదైనా ఇవ్వకుండా ఉన్నావేమో ఇంకా దేవునికి అది ఇష్టపూర్వకంగా ఇవ్వాలని బైబుల్ చెప్తా ఉంది. హృదయం పూర్వకంగా ఇవ్వకుండా చేసే బలి అర్పణ ప్రభువారు అంగీకరించరు. నీ హృదయపూర్వకంగా దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నావో అది సమర్పించాలి. అందుకనే విరిగి నలిగిన బలియాగముగా నా హృదయము అర్పిస్తాను అని సనాతనమైన ప్రాటలు ఉంటాయి. వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా అని పాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏ విధమైన పాడినప్పటికీ కూడా వాక్యానుసారముగా ఇష్టపూర్వకంగా దేవునికి అర్పణ నిధిదా ఇస్తే, ఇష్టపూర్వకం అనే దానిగా అనుగ్రహిస్తే దేవుడు దీవిస్తాడు. ఆ దినాలలో హృదయపూర్వకంగా అలాగ అర్పణలు హుండీలో వేస్తారు. కాబట్టి ఆ బంగారము ఆ వెండిని ఆ యొక్క సిల్వర్ అన్నిటినీ పోగు చేసి శృంగార దేవాలయాన్ని సొలొమోను రాజు కట్టగలిగాడు. అలాంటి వాటికి ఇచ్చేదానికి అలా వేసే వాటికి హుండీలో జిఎస్టీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. కాబట్టి చాలామంది ఈరోజు అధికారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంట్లో ధనం దాచుకొని బ్యాంకుల్లో ధనం తీసుకొని తనది కానని ధనము కోసమై ఈ లోకంలో ఎంతో భయంకరమైన శోధనలకు గురవుతూ ఉన్నారు. అదే దేవునికి హృదయపూర్వకంగా నీవు ఇచ్చి ఉంటే, హుండీల్లో వేసి ఉంటే నీ డబ్బుకి నీ యొక్క ఆత్మకు కూడా రక్షణ దొరికేది. అందుకనే ఈ విషయాలు ఇశ్రాయేలుల ప్రజల కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 35:22 అంటాడు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి గమనించాలి వాక్యాన్ని, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ యెహోవాకు బంగారం అర్పించిన ప్రతివాడును ముఖరాలను పోగులను ఉంగరములను తాళములను సమస్తమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇశ్రాయేలుల 12 గోత్రపు ప్రజలు, అమాలేకీయులు, హిత్తీయులు, ఎబోసీయులు, కల్దీయులు వీరందరూ కూడా తెచ్చి పోగు చేసి వాటన్నిటిని కూడా దేవునికి అర్పణగా సమర్పించారు. మొదటి కాలములోనైతే మోషే దినాలలో వీటన్నిటినీ కూడా మోషే పదార్థాలు తీసుకొని కొండ సినాయి కొండ దిగి వస్తూ ఉండగా వాటన్నిటితో పాత పోసిన విగ్రహాన్ని చేశారు. ఒక దూడను చేసి ఆ దూడను సినాయి కొండ దిగువ భాగమున పెట్టి వాటికి బలులు పూజలు అర్పించడం ప్రారంభించారు. బలియేనం నమస్కారమ భావిషం వస్తు రూపేణం కర్మభూమియా అదే అదేవతానమామి. ఎందుకు అలాగా వాళ్ళు పూజ చేశారంటే, బంగారము వెండి తొలిచి ఆ 12 గోత్ర ప్రజలు, ఆ 40 లక్షల కాలుబలం కలిగిన ఇశ్రాయేలుల ప్రజలు దాన్ని ఒక పూత పూసిన ఒక దూడగా తయారు చేసి దానికి మొక్కారు. కళ్ళుండి వాస చూడలేని, ముక్కులుండి చెవులుండి వినలేనటువంటి ఆ విగ్రహానికి నైవేద్యము దహన బలు అర్పించి పాలాభిషేకము చేసి ఆ పాలాభిషేకం చేసే వారికి లక్షల లక్షలు వారికి డబ్బులు చెల్లించి ఆ పాలాభిషేకముతో అక్కడ కాపలా కాసే వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఇచ్చి వాటికి అవి నోరిండి పలకలేని, కళ్ళుండి చూడలేని ఆ మూగ విగ్రహాలకి అది దొడ్డులోనికి వెళ్ళి మలమూత్రాలు కూడా విసర్జించలేని, పవళించలేని వాటికి పవళికలతో కూడిన బంగారపు ఆ యొక్క పవళికలను ఏర్పాటు చేసి అక్కడ కాపలాదారులకు జీతాలు అవన్నీ కూడా ఇచ్చి అదంతటిని కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి అర్పణగా భావించారు. కానీ వారి ఆత్మలను మాత్రం రక్షించుకోలేనటువంటి మానవాళిగా నిలిచిపోయారు. దాని విషయమై కోపోద్రేకుడైన మోషే పదాగ్న పలకలను తీసుకొని వచ్చి వారి మీద విసరగొట్టాడు. కొట్టినప్పుడు ఆ బంగారము ఎండి అవన్నీ కూడా తునాతునకలుగా కరిగిపోయి అక్కడ నల్లగా కాలిపోయినటువంటి మచ్చ కూడా ఈరోజు వరకు కూడా సీనాయి పర్వతం దగ్గర పడి ఉంటుంది.
నేను యెరూషలేము వెళ్ళినప్పుడు రెండు పర్యాయములు దాన్ని తిలకించి ఉన్నాను. కాబట్టి ఈ లోకములో వెలగలిగిన వస్తువులు, వెండి బంగారములు, రంగు కాగితములు, అవన్నీ కూడా నువ్వు ఇష్టపూర్వకంగా దేవుడికి నైవేద్యంగా దేవునికి అర్పణగా ఇచ్చిన అవి దేవుడు అంగీకరించరు. కానీ విరిగి నలిగిన హృదయపు బలిని ఆయన అంగీకరిస్తాడు. విరిగి నలిగిన బలి, నీ హృదయానుసారమైన బలి ద్వారా, నీ హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా ఏదో నాకు ధనముంది, ఇళ్ళున్నాయి, హోదాలున్నాయి అని నువ్వు అనుకొని అదే నా సర్వస్వం, దానితో ఏదైనా చేయగలను అనుకుంటే చాలా తప్పు, చాలా పొరపాటు. నీ హృదయమనే విరిగి నలిగిన బలిని నీ గదిలోకి మోకరించి హృదయ అంతరంగముల నుండి కన్నీరు కారుస్తూ ఉంటే అది ప్రభువారికి ధూప దీప నైవేద్యములుగా వెళ్ళి ఆ సర్వేశ్వరుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుకూలపరచగలిగిన దేవదేవుడై ఉన్నాడని నమ్మాలి. అతి ఆరాధనను అంగీకరించడం కోసం వారు ఏదైనాను సమర్పించడానికి స్త్రీలు పురుషులు వారందరూ కూడా హృదయములను ప్రేరేపించను కొలది ఇచ్చి దేవుని నామాన్ని గణపరిచారు. గణపరచటను బట్టి దేవుడు ఇశ్రాయేలుల మరణను ఆలకించాడు. అందుకే నిర్గమాకాండం 35:29 అంటాడు, మోషే చేయవలసిన యెహోవాకు ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులు పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనోపూర్వకంగా యెహోవాకు అర్పణలు చేరి హృదయపూర్వకంగా విల్లింగ్ టు బ్రింగ్ ఫర్ ఆల్ మేనర్ ఆఫ్ వర్క్. నీ జీవితంలో హృదయపూర్వకమైనటువంటి విల్లింగ్నెస్ అనేది లేకుండా, హృదయపూర్వకమైనటువంటి ఒక తీర్మానం లేకుండా నువ్వు చర్చికి వెళ్ళినా, ప్రార్థించినా, నువ్వే చేసినా, మనసు ఎక్కడా, మనుగడ ఎక్కడ, బ్రతుకు ఎక్కడ, బలం ఎక్కడ, జీవం ఎక్కడ, జీవితం ఎక్కడ, జీవించున్నావు ప్రాణమే కానీ విగ్రహ పుష్టి నైవేద్య నష్టి, మంచానికి తక్కువ, మనుషులకు ఎక్కువ, బడాయికి ఎక్కువ, భక్తికి తక్కువ, ప్రేమకు తక్కువ, పంతానికి ఎక్కువ, మనిషికి తక్కువ, మాటలకు ఎక్కువ, అలాంటి బ్రతుకు దేవుడు కోరుకోడని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది. ఈరోజు దైవిక గ్రంథములో నివృత్తితో కూడిన దైవభక్తి చేసే వ్యక్తులుగా, దైవికమైన నివృత్తితో కూడిన దేవుని మహిమను కాంక్షించే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఇదిగో యెషయా అనే ప్రవక్తల వారు చెప్తూ ఉన్నాడు, 1:19, మీరు సమ్మతించి నా మాట వినిని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఇఫ్ యు బీ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ వై షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ప్రియ దేవుని బిడ్డలారా, సమ్మతించాలి, మీ మనసు సమ్మతించాలి. ఇఫ్ యు బీ విల్లింగ్, ఆర్ యు విల్లింగ్ టు అవర్ ప్రేయర్, ఆర్ విల్లింగ్ టు యువర్ వాచింగ్ టు అవర్ ఫాస్టింగ్, are you willing to your watching to your prayer request? Dear brothers and sisters, try to understanding that preaching baga mir nanu ok sari gamaninchali ee roju baga mir nanu ok sari ee roju pattudalato vakyanni vinali ee channel daggara kurchoni Matthew swartha 1:19 cheptu undi ame bartain yesepu neethamantudindi ame namavarincha parachanollaka rahasyamuga ame vidanaada uddinchadu athanu kuda అపవాది చేత ప్రేరేపించబడిన వాడై. దెన్ జోసెఫ్ హియర్ హస్బెండ్ బిగినింగ్ ఎ జస్ట్ మ్యాన్ అండ్ నాట్ విల్లింగ్ టు మేక్ హర్ ఏ పబ్లిక్ ఎగ్జాంపుల్ వాజ్ మైండెడ్ టు పుట్ హర్ ఎవే ప్రైవేట్లీ. అతని యొక్క మార్గము ప్రైవేటీకరంగా, అనాలోచితకరముగా, నీతిమంతుడైనప్పటికీ కూడా రహస్యమైనటువంటి ఒక అనాలోచన, లోకానుసారముగా ఒక రహస్యమైన ఒక విధానం. ముందలొక మాట, వెనకొకలొక మాట, లోకములో ఒక మాట, దేవుని దగ్గర ఒక మాట, మనుషులతో ఒక సహవాసం, దేవునితో ఒక సహవాసం, రహస్యమైన పాపాలు. అందుకనే ఆమె భర్త ఏసేపు నీతిమంతుడైంది, ఆమెను అమ్మారించక రహస్యముగా ఆమె విడనాడ ఉద్దేశించాను. నీ రహస్యాన్ని, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన సర్వమును ఎరిగిన సృష్టికర్త. ఆయనకి నా ప్రార్థన విల్లింగ్గా ఉండాలి, అనుకూలముగా ఉండాలి, భక్తి విల్లింగ్గా ఉండాలి అని నువ్వు ఎప్పుడైనా కోరుకుంటే, అది ఏ ప్రదేశమైనా నువ్వు ఎక్కడున్నా ధ్యానం చేస్తావు, ప్రార్థన చేస్తావు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడతావు, ఆ విధముగా నువ్వు ముందుకెళ్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వర్తమానం మీరు వింటా ఉన్నారు. ఈ వర్తమానం చాలా విలువైనదిగా, ఆశీర్వాదకరముగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, పిలాతు కూడా విల్లింగ్గా ఉన్నట్టు ఉన్నాడు, అనుకూలమైన తీర్పు ఇచ్చినట్టుగా ఉన్నాడు. కానీ పిలాతు చేసిన పని యేసుక్రీస్తు ప్రభు ఎడల ఏమిటో తెలుసా? కొరడాలతో కొట్టించడం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు
మనసు గలవాడై వారికి బర్బాని విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయను అప్పగించాను. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో చేరి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే దేవుడు లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన శిలువ మరణము పొందాలి, తిరిగి లెగాలి. అయితే ఆయన కార్యం నెరవేరాలంటే పిలాతు ద్వారా నెరవేరాలి. కానీ పిలాతు మాత్రం ఇక్కడ లోకంలో మనుషులను సంతోషపెట్టే విల్లింగ్లో ఉన్నాడు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని దాటవేసే వ్యక్తిగా ఉన్నాడనే విషయాన్ని గుర్తించలేకపోతా ఉన్నాడు. అండ్ సో ద పిలాట్ విల్లింగ్ టు కనెక్టెడ్ టు ద పీపుల్ రిసైడ్ ద బరబాస్ అన్ టు దామ్ అండ్ డెలివర్డ్ జీసస్ వెన్ హీ హర్డ్స్ సెక్రైడ్ హిమ్ టు బీ ద కర్స్ఫ్యూయిడ్. ప్రియ దేవుని బిడలారా, యేసును కొరడాలతో కొట్టించాడు. రక్షకుడు ప్రాణము అర్పించటానికి వచ్చాడు. అది నువ్వు చేసినా చేయకపోయినా ఆ దైవ కార్యం నెరవేరుద్ది కాబట్టి. కానీ ఈ వ్యక్తి మాత్రం బయటకు వచ్చేసాడు. ఒక పాపిని రక్షించటానికి ఒక నీతిమంతుడు కొరడా దెబ్బలు, ఒక కరుడు కట్టిన నేరస్తుడు విడుదల చేయడం కోసం ఏ పాపం మెరుగని యేసుక్రీస్తు విల్లింగ్ అయ్యాడు. నీవన్నట్టు నేను యూదులకు రాజునంటున్నాడు, నీవన్నట్టు సిలువమైట నాకు ఇష్టం అంటున్నాడు, నీవన్నట్టు నేను చనిపోయి మూడవ రోజు లెగడం నాకు ఇష్టం అంటాడు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఆధ్యాత్మికమైన వాక్య విధానాన్ని మీరు చూస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5:35లో మనం చదువుతాం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. హీ వాజ్ ఏ బర్నింగ్ అండ్ ఏ షైనింగ్ లైట్, షైనింగ్ లైట్. అండ్ వై వీఆర్ విల్లింగ్ ఫర్ ఏ సెషన్ టు రీజాయిస్ ఇన్ హీజ్ లైట్, రీజాయిస్ ఇన్ హీజ్ లైట్. హీ వాజ్ ఏ బర్నింగ్ అండ్ ఏ షైనింగ్ లైట్. ఆయన ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు యోహాను. మీరందరూ యేసు ప్రభు వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితే, అండ్ వై వీఆర్ విల్లింగ్. ఈ క్షణతావేశంలో ఉండే ఈ శ్రమలు, ఈ చునకలుగా ఉన్న ఈ శ్రమలు మమ్మలను మా ఆత్మలను తాకవు. కానీ మేము దేవుని యేసులో విల్లింగ్ ఉంటాం, మా గురి యేసు వైపు ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరిగారు ఆ రోజు శాస్త్రులు, పరసయులు, సద్దుకయులు, అమోనీయులు వీరందరూ కూడా గుర్తెరిగి దేవుని వైపుకు తిరిగారు. ప్రియ దేవుని బిడలారా, నీ జీవితంలో అలాంటి విల్లింగ్నెస్ అనేది ఉన్నదా? మనం క్రైస్తవులుగా, ప్రబోధకులుగా, స్త్రీసభ మైత్రులుగా గ్రహించవలసిన వ్యక్తిగా మనం ఉన్నాం. అందుకనే అపోస్తుల కార్యంలో మనం చూస్తాము 27:47 అపోస్తుల కార్యం, శతాధిపతి ఫౌలను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రములో దుమికి దరికిపోవలేనని చెప్పారు. బట్ యు ద కంటిన్యూషన్ విల్లింగ్ టు సేవ్ పాల్, కీప్ దమ్ ఫ్రమ్ దేర్ ప్రపోజ్ అండ్ కమాండెడ్ దట్ దే వాచ్ కంటిన్యూలీ స్వెన్ షోల్డ్ కాస్ట్ దెమ్ సెల్ఫ్ ఫస్ట్ ఇన్ టు ద సీ అండ్ గెట్ టు ల్యాండ్. సముద్రము లాంటి సమస్యలు నీ కుటుంబాల్లో వచ్చినా, నీ జీవితాల్లో వచ్చినా, నువ్వు దాన్ని ఈదగలగాల. ఈదగలిగే ఒక విల్లింగ్నెస్, ఒక అనుకూలతను నువ్వు ఏర్పాటు చేసుకొని అది ఈదుకుంటా బయటకు వచ్చేసినప్పుడు, అది ఈదుకుంటా నీ జీవిత గమ్యంలోనికి నువ్వు చేరుకున్నప్పుడు, విశ్వాసం మనకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసి ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నీ పరుగు బంధువులో నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన దీవులు దొక్కుతాయి. ఆత్మేనం కర్మణం యదార్థ భక్తియే సమయాచిత మోక్షమావాసితం. మోక్షంలోకి నువ్వు వెళ్ళిపోతావు, పరలోకంలోకి వెళ్తావు. నా కుమారుడాను, నా రాజ్యములో నాకు ఇష్టమే. I willing to our paradise, I willing to my heaven ani prabhu pilustadu. Aa calling lo oka bharosa, aa calling lo oka divina, aa calling lo oka reward niku dakkutadi. Kaani chaala mandi ayina calling ni, ayina pilupuni, ayina reward ni vidichi pette vyaktuluga ee lokanusaramaina jeevithanni jeevisthu unnadu. Andukane apostolaina paul antadu రోమీలకు రాసిన పత్రిక 9:22లో, అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుచుటకును ఇచ్చట ఉదయించిన వాడై నాశనమునకు సిద్ధపడు ఉగ్రపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించనేమి. ఏదొచ్చినా కూడా దీర్ఘశాంతంతో సహించాడు.
మరణ పాత్రను సహించాడు, అక్షయ పాత్రను మింగాడు. మరి నువ్వేం మింగుతావు? చిన్నదాని విషయం కోసం మెంబెలెత్తుతావు, వారు రాలేదు ఈరు రాలేదు నాకెవరు సహాయం చేయలేదంటావు. వాళ్ళందరినీ సృష్టించిన సృష్టికర్త నీ ఇంట్లోనే ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడానికి మొరపెట్టావు, ఆయనకి విల్లింగ్తో కూడిన ప్రార్థన చేయలేవు. వాట్ ఈస్ ఇఫ్ గాడ్ విల్లింగ్ టు షోస్ హీస్ వర్త్ అండ్ టు మేక్ హీస్ పవర్ కెనా ఎండోర్ ఇట్ విత్ మచ్ లాంగ్ సఫరింగ్ ద విజువాస్ ఆఫ్ వర్త్ ఫైంటెడ్ టు డిస్టోరేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాలను గుర్తెరుగు. అయితే దేవుని యొక్క కార్యాలు చేయాలని విల్లింగు నీకు ఉండాలంటే మొదటిగా ఏం ఉండాలో తెలుసా? ధైర్యము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ధైర్యం. ధైర్యం చెడకూడదు, గుండె నిబ్రత చెడకూడదు. ధైర్యం కలిగి అపోస్తులు అలా జీవించారు కాబట్టి, ధైర్యం కలిగి వారు దేహమునైనా వదలడానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు నక్షత్రములుగా ప్రకాశిస్తున్నారు. వారు 12 కిరీటాలు ధరించుకొని 12 సింహాసనాల మీద ఆ పరలోకములో కూర్చున్నారు. ఈ విషయాన్ని అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5:8 చెప్తా ఉన్నాడు. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద నివసించుటకు ఇష్టపడుచున్నాం. విల్లింగ్, వీఆర్ కాన్ఫిడెంట్ ఐ సే అండ్ విల్లింగ్ రెదర్ టు బీ అబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ అండ్ టు బీ ప్రజెంట్ విత్ ద లార్డ్. ఈ లోకంలో జీవించిన జీవితం 70 లేక 80, ఇంకా అధిక బలం ఉంటాయి 80, అయినను ఆయాసము దుఃఖమే. కానీ నీ విల్లింగ్ ఎక్కడుండాలో తెలుసా? నీ గురి ఎక్కడుండాలో తెలుసా? నీ ధైర్యం ఎక్కడుండాలో తెలుసా? నా ప్రభువుతో నేనుంటా, నా ప్రభువుతో నేను ఆనందిస్తా. అలాంటి ధైర్యము కలిగి, అలాంటి భక్తి కలిగి జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఈ విషయాన్ని యూదామత ప్రవీణుడు, ధర్మశాస్త్ర నిష్ణాతుడు, సర్వమును ఎరిగిన సౌలు పౌలుగా మారి 14 పత్రికలు రాసి క్రైస్తవ సమాజానికి, యూదమత ప్రవీణతలకు ఆయన అందిస్తూ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న హెచ్చరికలు అని చెప్తా ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 8:12 కూడా చెప్తున్నాడు, ఫర్ ఇఫ్ దేర్ బీ ఫస్ట్ ఏ విల్లింగ్ మైండ్ ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ అకార్డింగ్ టు దాట్ ఏ మ్యాన్ హ్యాత్ అండ్ నాట్ అకార్డింగ్ టు హ్యాత్ దట్ హీ హ్యాట్ నాట్. మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును అంటాడు. దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి తెలుసా? ప్రీతికరమైనదిగా ఉండాలి, శక్తికి మించింది కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరముగా ఉండాలి అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఈరోజు ప్రీతికరమైన సువార్తమానములో ప్రీతికరమైన అర్పణలు, ప్రీతికరమైన ప్రార్థనలు ఇష్టపూర్వకంగా నువ్విస్తున్నావా, ఇచ్చి కొనుక్కుంటున్నావా? ఇష్టపూర్వకంగా కుటుంబాన్ని ఏలుతున్నావా? అయిష్టంగా నటన చేస్తూ జీవిస్తూ ఉన్నావా? సమాజంలో ఇష్టపూర్వకమైన భక్తిని ఖర్చుపెట్టే వ్యక్తిగా ఉన్నావా? ఖర్చుపెట్టినట్టు ఖర్చుపెట్టి వెనక్కెళ్ళి అయిష్టతతో షణుక్కుంటూ కొనుక్కుంటూ జీవితాన్ని లాగుతున్నావా? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? వాట్ ఈజ్ యువర్ ఎథిక్స్? ఈరోజు నువ్వు గుర్తిరగాలి, ఈరోజు నువ్వు గమనించాలి. అందుకనే ఎబ్రీ సంఘము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అపోస్తలైన పౌలు నిలబడితే ఆయన్ని పిలవడానికి ఫినిహేసురు, లబ్రోసా, టొమంటి, టుత్తో అనేటువంటి విశ్వాసగణం వచ్చారు. వచ్చి నిలబడి మన మధ్యకి పౌలయ్య వచ్చాడు. దేర్ ఆర్ కమ్ పాల్, యు స్పీక్ దిస్ టు డెలివర్ అవర్ ప్రీచింగ్ ఎట్ ద ఫ్యూ మినిట్స్, టైమ్ ఈజ్ ఓవర్ అన్నారు. 5 నిమిషాల్లో ఎబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. 6:17 ఎబ్రీ సంఘం, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరియు నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి. చూసారా ఎన్ని సంగతులు? 2 సంగతులను బట్టి. ఏ కౌన్సిల్ కన్ఫర్టెడ్ ఇట్ బై ఇన్ ఆట్ యూ whether and God willing more abundantly to show unto the hearers of promise. ఆ 2 సంగతులను గురించి ప్రభుతో మా నిమిత్తం ప్రార్థన చేయండి ఒప్పుకుంటున్నారు. మేమన్ని విషయముల్లోనూ యోగ్యముగా
ప్రవక్తింపగోరాచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. అందరికి సంఘాలకి చెప్తున్నారు మీకు మంచి మనసాక్షి కలిగి ఉండాలని. మీ కొరకు నేను హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రార్థన చేస్తున్నా, విల్లింగ్తో కూడిన ప్రేయర్ చేస్తున్నా. దే ప్రే ఫర్ ఆస్ ఫర్ వీ ట్రస్ట్ వీ హ్యావ్ ఎ గుడ్ కౌన్సెన్స్ యూ ఇన్ ఆల్ థింగ్స్ విల్ టు లివ్ హోన్ ఆంటల్లీ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ప్రియదేవుని విడలారా, మానవ జీవిత విధానంలో దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఇష్టమైన యాగముతో కూడిన జీవితాన్ని మనం చేయలేకపోతే, మనం సమర్పించలేకపోతే కొన్ని కొన్ని పర్యాయాలు చాలా నష్టాల్లోనూ కష్టాల్లోనూ బాధల్లోనూ ఇరుకుల్లో ఉండాలి. కాబట్టి ఆయన వాగ్దానపూర్వకమైనటువంటి ఇష్టాన్ని మనం కనపరచాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 అంటారు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దాన విషయం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింప వాళ్ళకి ఆ ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మనలా దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ నాట్ లేకెడ్ కన్సరింగ్ ఈజ్ ఏ ప్రామిస్ యాజ్ సమ్ మ్యాన్ కన్స్టిట్యూ స్టిక్లెస్ బట్ యు లాంగ్ సఫరింగ్ టు అస్ వర్డ్ నాట్ విల్లింగ్ that any soul price but that all soul come to repentance dirgha shantam galavaadiga unnadu dirgha shantulaina devunni ugrata paalu chese daaka manamu teeskuranavaddu aayaniki willing tho kudina daiva bhakti chesi prarthana jeevithanni aayana munduku teeskelle vyaktuluga undalani aayana premanu chaate vyaktuluga undalani డినామినేషన్ వైడిగా కాకుండా యూనివర్సల్గా ప్రభు యొక్క ప్రేమను పంచే వ్యక్తులుగా ఉండాలని ఈరోజు ఈ వర్తమానం దా తెలియచేయబడింది. సర్వేశ్వరుడు దేవరవారు హరాళమైన దీవెనలిచ్చి అపద్రాక్షసములిచ్చి ఆత్మీయమైన దీవెన ఆత్మీయమైన ఆశీర్వదములో మెండిగా మీ కుటుంబాలలో మనస్ఫూర్తిగా అనుగ్రహించాలని, విల్లింగ్తో కూడిన ఈ యొక్క దైవికమైన వాక్యములు మీకు దా సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సర్వేశ్వరుడు దేవుడు వారు మీతో వచ్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.